ఉదయం మన గౌరవ మంత్రివర్యులు మరణ వార్త అటాన్ మరణం వార్త విని మనందరం కూడా ఒకేసారి షాక్ గురయ్యాం. మార్నింగ్ మేమందరం కూడా సెట్ కాన్ఫరెన్స్లో ఉండగా మాకు ఈ వార్త అందింది. దాంతో కూడా మమ్మల్ని చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. బికాజ్ గత 8 నెలల నుంచి మంత్రివర్యులు మాతో మాకు మార్గదర్శకం చేయటం, మొత్తం జిల్లాలో ఎట్లా ఏ విధంగా పనిచేయాలి అనే దాని గురించి ఆయనతో ఉన్న సంబంధం ఇప్పటికూ కూడా మాకు జీవితాంతం గుర్తుంటుంది. కానీ ఎంతో ఆరోగ్యంగా కనిపించే క్యాబినెట్ మినిస్టర్ గారు ఈరోజు ఉదయం ఈ విధంగా అటాన్ మరణానికి గురవటం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ కుటుంబానికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రాథమికంగా ఇంకా వీ హ్యావ్ టు గెట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఎప్పుడు తీసుకుని వస్తున్నారు పార్థివ దేహాన్ని అనేది, అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ వాళ్ళు ద ప్రపోజ్డ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో కుటుంబ సభ్యులు అంతా కూడా డిసైడ్ చేసి కలెక్టర్ గారు, మేము, అలాగే మన జిల్లాలో ఉన్న మంత్రివర్యులు వాళ్ళతో కూడా మాట్లాడి కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాత మేము ఈ కార్యక్రమానికి తదుపరిగా ప్రొసీడ్ అవుతాము. అండ్ అట్ ద సేమ్ టైం మీన్ వైల్ రెసిడెన్స్ దగ్గర ఎవరైతే మన జిల్లా నుంచి వచ్చే వారంతా ఉన్నారో ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, బ్యారికేడ్స్ అరేంజ్ చేయటం, అలాగే ట్రాఫిక్ కొంత డైవర్షన్ చేయటం, దాంతోపాటు పార్కింగ్ అరేంజ్మెంట్స్ కూడా మేము చేస్తున్నాము. సో ఇప్పుడంతా కూడా డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ కూడా, ఆఫీసర్స్ని, మెనని, స్పెషల్ పార్టీస్ని, ట్రాఫిక్ ఆఫీసర్స్ని, ట్రాఫిక్ సిబ్బందిని అందరినీ కూడా వేరే విధుల్లో ఏం పెట్టకుండా అందరినీ కూడా మొబిలైజ్ చేసి రెడీగా పెట్టుకున్నాము. ఇక్కడ ఎక్కువ మొత్తంలో చాలామంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ రావడానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఎస్పెషల్లీ వీఆర్ ఫోకస్డ్ ఆన్ రూట్ మూమెంట్, ట్రాఫిక్ వీటి మీద ఫోకస్ చేసాము. అండ్ అందరికీ కూడా మంచిగా వచ్చి వెళ్ళేదాని గురించి సౌకర్యవంతంగా ఏర్పాటు చేస్తాం.